వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాను. వెంకటేశ్వర స్వామి కలియుగంలో ధర్మాన్ని కాపాడుకోసం ఆయన మనందరికీ ఒక ధర్మాన్ని పరిరక్షించడం కోసం ఇక్కడికి వచ్చారు. అలాంటి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని ధర్మాన్ని కాపాడడం కోసం ఆయనకు ప్రార్థనలు చేసి ఈరోజు నేను దుర్గమ్మ తల్లిని దర్శనం చేసుకున్నాను. శక్తి స్వరూపిణి, ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగినా కాపాడే శక్తి ఉండే తల్లి. ఆ తల్లిని ఈరోజు నేను దర్శనం చేసుకున్నాను. నేను ఒకటే కోరాను, ధర్మాన్ని పరిరక్షించమని, దుష్టుల్ని శిక్షించమని, మళ్ళీ సమాజానికి అన్ని విధాలా బాగు జరిగే విధంగా ఆశీర్వదించమని పూజలు చేశాను. తెలుగు జాతి ఒక అత్యున్నతమైన జాతి. ఈరోజు ప్రపంచం మొత్తం తెలుగు వారికి గుర్తింపు వచ్చే పరిస్థితి వచ్చింది. అదే సమయంలో ఇక్కడ 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక ఇబ్బందులు పడే పరిస్థితికి వచ్చారు. నేను కష్టకాలంలో ఉన్నప్పుడు, నాకు ఇబ్బందులు వచ్చినప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్లో ఉండేవారే కాకుండా భారతదేశం మొత్తం, ప్రత్యేకంగా తెలుగు ప్రజానీకం దీనికి సహకారం ఇస్తూ భారతీయులందరూ కూడా రెస్పాండ్ అయ్యారు. విదేశాల్లో ఉండే భారతీయులు కూడా ఎక్కడికక్కడ న్యాయం కోసం, ధర్మం కోసం పోరాడారు, ఎక్కడికక్కడ ప్రార్థనలు చేశారు, ఇప్పటికి కూడా ప్రార్థనలు చేస్తూనే ఉన్నారు. ఎంతోమంది మహిళలు అయితే ఇళ్ళలో దుర్గమ్మను పూజ చేయడం, ఎవరెవరి మనోభావాలు ఏ విధంగా ఉన్నాయో ఆ మనోభావాల ప్రకారం వాళ్ళు నమ్ముకున్న దేవుణ్ణి ప్రార్థించారు. న్యాయం కోసం వాళ్ళు ఎంతోపైనా సరే పరితపించారు. కడాన అందరి దేవుళ్ళు దేవతల యొక్క అనుగ్రహంతో ఈరోజు న్యాయం చేయించే పరిస్థితికి వచ్చింది, ముందుకు వచ్చాం. అయితే భవిష్యత్తు కార్యక్రమాల కోసం నేను ముందుకు పోయే మునుపు ఏ వ్యక్తి అయినా సరే ఏదైనా చేయాలనుకున్నప్పుడు మానవ సంకల్పానికి దైవ సహాయం కూడా ఉండాలి, ఆశీస్సులు ఉండాలి. అందుకని ఈ యాత్రకు నేను శ్రీకారం చుట్టాను. అన్ని ప్రాంతాల్లో కొంతమందికి అయితే కొన్ని కొన్ని ప్రాంతాల్లో అక్కడ ఉండే ప్రత్యేకమైన పరిస్థితుల్లో కొన్ని మనోభావాలు ఉంటాయి. ఆ మనోభావాలను కూడా గౌరవిస్తూ మొత్తం తెలుగు ప్రజానీకాన్ని మళ్ళీ సేవ చేసే అవకాశం కల్పించే విధంగా పూజలు చేసి తద్వారా భవిష్యత్తు కోసం నాంది పలుకుతాను. అందుకే ఈరోజు 2వ రోజు ఇక్కడ చేశాను. రేపు విశాఖపట్నం వెళ్ళి అక్కడ సింహాచలం దేవుణ్ణి దర్శనం చేసుకుంటాను. మళ్ళీ 5వ తారీఖున ఏదైతే శ్రీశైలం వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకుని అక్కడి నుంచి దర్గా కానీ అన్ని మతాలకు కూడా సంబంధించిన అందరినీ గౌరవించే విధంగా అవన్నీ కూడా కార్యక్రమాలు చేసి తర్వాత క్షేత్రస్థాయిలో ఏం చేయాలనో ఆలోచించి ముందుకు పోతాం. నా అభిమతం ఒకటే, తెలుగు జాతిని ప్రపంచంలోనే అగ్రస్థానంలో పెట్టాలనేది నా సంకల్పం. అందుకోసమే 45 ఏళ్ళు పనిచేశాను. ఇప్పుడు కూడా అదే ఉత్సాహంతో పనిచేసి వీళ్ళందరి ఆశీర్వాదాలతో ఎన్ని దుష్టశక్తులు ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నాల్ని ప్రతిఘటిస్తూ ముందుకు పోతాను. అదే సమయంలో ప్రజలందరినీ ఒకటే కోరుతున్నా, ధర్మాన్ని మనం కాపాడితే, ఆ ధర్మాన్ని మనం పరిరక్షిస్తే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది. అధర్మం కానీ ముందుకొచ్చి ఇష్టానుసారంగా తయారైతే అందరి బ్రతుకులు అతలాకుతలం అవుతుంది, భవిష్యత్తు కూడా అంధకారం అవుతుంది. అందుకనే రాష్ట్రంలో పనిచేసే అధికార యంత్రాంగాన్ని కానీ మీ ధర్మాన్ని మీరు నెరవేర్చండి. అదే మరి ప్రజలు కూడా ఆలోచించండి. అందరం కలిసి సమిష్టిగా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ముందుకు పోయే విధంగా అందరం కలిసి సంఘీభావంతో ముందుకు పోవాలని మరొక్కసారి కోరుకుంటూ, దుర్గమ్మని మరొక్కసారి ప్రార్థిస్తూ, ఈ రాష్ట్రంలో మళ్ళీ పూర్వవైభవం వచ్చేట్టుగా, ఇక్కడుండే ప్రజానీకానికి అన్ని విధాల న్యాయం జరిగే విధంగా
సకల సంపదలు వచ్చే విధంగా ఆశీర్వదించి మరి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నేను ఇక్కడ రాజకీయాలు మాట్లాడడం లేదు, నేను 4 రోజులు రాజకీయాలు మాట్లాడడం లేదు. మా పార్టీ ఏదైనా స్పందన ఉంటే పార్టీ వాళ్ళు ఇస్తారు. నేను ఇప్పుడు ప్రత్యేకంగా ఒకటే ఆలోచించాను. ఇవన్నీ కూడా నేను చెప్పిన బ్రాడ్ కాన్సెప్ట్లో భాగం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఏదైతే చెప్పానో రకరకాల పన్నాగాలు ఉంటాయి, అవన్నీ నేను ఇక్కడ మాట్లాడడం లేదు. రాజకీయాలు మాట్లాడేటప్పుడు స్పష్టంగా పెరుమొహమటంగా మాట్లాడితే చెప్పి. 54 రోజుల పాటు ప్రపంచవ్యాప్తంగా తెలుగువారితో పాటు పేద వాళ్ళందరూ కూడా మీకోసం నిరంతర పూజలు కానీ మొత్తం ప్రపంచం మొత్తం కూడా మళ్ళీ ఎలా ఫీల్ అవుతున్నారు? ఇది నా జన్మ సార్థకమైంది. ఒక వ్యక్తి కావాలని చెప్పి ఏ విధంగా అయినా సరే ఇబ్బందులు పెట్టినప్పుడు చేసిన పని గుర్తుపెట్టుకోవడం అనేది చాలా అరుదు. అందులో కలియుగంలో ఉన్నాం, ఈ కలియుగంలో మరీ మర్చిపోతూ ఉంటాం. అలాంటి సందర్భంలో ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా ఎక్కడికక్కడ ప్రతిఘటించి రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ యొక్క సంఘీభావాన్ని తెలియజేశారు, నిరసనలు తెలియజేశారు, హోరెత్తించే విధంగా వాళ్ళంతా కూడా ముందుకు పోయారు. ఒక దేశం కాదు, 70-80 దేశాల్లో చేశారు. హైదరాబాద్లో అయితే చాలా ఇబ్బందులు వస్తే కడాన గచ్చె బౌలిలో కాల్ ఇచ్చారు. సైబర్ టవర్స్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గ్రాటిట్యూడ్ కన్సార్ట్ అనే పేరు పెట్టి ఒక్క పిలిపిస్తే ఎవరు దానికి నాయకత్వం వహించలేదు. వాళ్ళు వాళ్ళే చేశారు. రాజకీయ పార్టీలు లేవు, మహానాయకులు లేరు. మామూలుగా ఉద్యోగస్తులు ఒక పిలుపులిస్తే లక్షల మంది జాయిన్ అయి న్యాయం కోసం నినదించారంటే అది నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. అలాంటి సంఘటనలు ఒకరోజు కాదు, 52-53 రోజులు ఇప్పటికి కూడా పూజలు చేసేవాళ్ళు కాశీకెళ్ళి కోటి దీపారాధన చేశారు, అన్నదానాలు చేశారు, అనునిత్యం ప్రార్థించారు. కొంతమంది భోజనం చేయకుండా దిగులు పడి చాలా అవస్థపడ్డారు, కొంతమంది ప్రాణత్యాగాలు చేశారు. ఇవన్నీ చూసినప్పుడు ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నారు. ఇవన్నీ చూసినప్పుడు నా జన్మ సార్థకమైందని నేను భావిస్తున్నా. అదే భవిష్యత్తులో కూడా నా శ్రేష్ఠ జీవితాన్ని ప్రజాహితం కోసం ప్రజల కోసం అంకితం చేస్తా ముందుకు పోతాను.